గ్రామాల అభివృద్ధికి రహదారులు మూల స్తంభంగా ఉంటాయని అంటారు. కానీ గ్రామీణ రహదారులు పూర్తిగా అధ్వానంగా మారాయి. అడుగేస్తే మడుగు అనే అంతలా పరిస్థితి ఉంది. అక్కడ రోడ్డు ఉందా అనిపించే దారులు మండలంలో లెక్కలేనని ఉన్నాయి. రోడ్డు నిర్మాణం మరమ్మతులపై పాలకులు ఇచ్చిన హామీలు గాలిలో కలిశాయి. ఒకవైపు కంకర తేలిన రోడ్లు, మరోవైపు గుంతల రోడ్లు, ఇంకోవైపు బురద రోడ్లు. మండలంలో ఏ దారిలో వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రహదారులు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. పల్లె ప్రగతిని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం వల్ల గ్రామీణ రోడ్లకు ఒరిగింది ఏమీ లేదు. వివరాల్లోకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలు పడి కంకర రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాహనదారుల విషయంపై అధికారులకు నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రాయవరం నుంచి లోల్ల వరకు రహదారులు గుంతలు పడి కంకర రాళ్లు తేలాయి. ఈ రోడ్లు భారీగా దెబ్బతిని ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుంటలు పడి కంకర తేలి ఇబ్బందిగా ఉందని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. రాత్రివేళ వాహనాలపై వెళ్లాలి అంటే భయమేస్తుందని వాహనదారులు చెబుతున్నారు. ఎన్నోసార్లు కింద పడి గాయాలయ్యాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు స్పందన కార్యక్రమాల్లో ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చామని, రోడ్ల గురించి ఇప్పటివరకు స్పందన లేదని పేర్కొన్నారు. పాఠశాలలకు, కళాశాలలకు గ్రామీణ విద్యార్థులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ దారిలో కొంత దూరం వెళితే ఒళ్ళు హూనమవుతుందన్నారు. ఏ కాస్త ఆదమర్చినా గోతుల్లో పడి కాళ్ళు చేతులు విరుగుతాయన్నారు. ఇక గర్భిణులు ఆసుపత్రికి వెళ్లాలంటే ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోందన్నారు. నరకానికి దారులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి గ్రామీణ రహదారులను బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.